హైవర్స్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో కరోనా వైరస్ పోరాటం చేస్తున్న ప్రభుత్వకు పోలీసులకు వైద్య సిబ్బందికి నటుడు నాగబాబు గారు సంఘీభావం తెలిపారు సిరియా ఇతర దేశాల్లో తిండి కూడా పెట్టలేని పరిస్థితులు ఉంటే మన ప్రభుత్వాలు ప్రజలకు ఆహారం డబ్బు అందిస్తున్నాయి అలా కరోనా వైరస్ పై పోరాటం చేస్తుంటే కొందరు రోడ్ల మీదకు వచ్చి నానా రవస చేస్తున్నారు ఇలాంటి విషయాలను మనం సీరియస్గా పరిగణించాలి అని నాగబాబు అన్నారు ఇక సోషల్ మీడియాలో లైవ్లో మాట్లాడుతూ కరోనా మహమ్మారి వెంటాడుతున్న సమయంలో పోలీసులు చేస్తున్న సేవ అత్యంత ప్రశంసనీయం వారు కొడుతున్నారనే విషయాన్ని అంతగా పట్టించుకోవద్దు ఎందుకంటే మనం బతకాలని వారు అలా వ్యవహరిస్తున్నారు వారికి ప్రజలంటే కోపం కాదు ప్రజలు వైరస్ బార్యని పడకుండా వారిని మంచిగా మందలిస్తున్నారు కఠినంగానూ శిక్షిస్తున్నారు లేకపోతే ప్రజలను కంట్రోల్ చేయటం చాలా కష్టం అని నాగబాబు గారు అన్నారు రైతులను మెడికల్ అవసరాలుంటే తప్ప మిగతా వారెవరైనా బయటకు వస్తే కొట్టాల్సిందే లేకపోతే కొత్తిమీర కట్టని ఆశీర్వాద్ అంటూ మరొకడు బయటకు వస్తున్నాడు కొన్నిసార్లు పోలీసులు తప్పిదాలు చేశారనే ఆరోపణలు వచ్చాయి కాకపోతే వారు చేసేది మన కోసమే అని నాగబాబు అన్నారు కరోనా పరిస్థితులను ఎదుర్కోవటం ప్రభుత్వాలకు కొత్త కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు సాధ్యమైనంత మేరకు గట్టిగా శ్రద్ధగా తీసుకోవాల్సిందే కొందరు తప్పుడు పద్ధతిలో రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాలకు తలనొప్పిగా మారుతున్నారు అలాంటి వారిని కొట్టడంలో ఎలాంటి తప్పు కనిపించదు ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ మంత్రి ఈటల రాజేందర్ చాలా బాగా పనిచేస్తున్నారు అని నాగబాబు అభిప్రాయపడ్డారు ప్రస్తుత పరిస్థితుల్లో కానీ ఎలాంటి పరిస్థితుల్లో శత్రుత్వాలతో సాధించేది ఏమీ లేదు శత్రుత్వం పెంచుకుంటే మనమే నాశనం అవుతాం కాబట్టి విభేదాలను పక్కన పెట్టి అంతా కలిసికట్టుగా వ్యవహరించాలి ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న డాక్టర్లకు పోలీసులకు సంఘీభావం ప్రకటించాలి అని నాగబాబు తెలిపారు మృత్యువుతో యుద్ధం చేస్తూ మనను కాపాడే వాళ్లకు మనం సంఘీభావం ప్రకటించాలన్నారు కనిపించని దేవుడికా కాకుండా కనిపించిన వైద్యులకు దండం పెట్టాలని నాగబాబు అన్నారు సో మొత్తం మీద ఈ విధంగా లాక్డౌన్ టైంలో నాగబాబు గారు ఇలా సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఫేస్బుక్ లైవ్లో కానీ ఇన్స్టాగ్రామ్ లైవ్లో కానీ లేదా ట్విట్టర్ ద్వారా కానీ తన అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నారు మరోసారి ఈ విధంగా బయటికి ఎవరైనా వస్తే కొట్టడంలో తప్పు లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతానికి ఈ విధంగా పోలీసుల్ని పొగుడుతూ బయటికి ఎవరు రాకూడదంటూ కరోనాపై మరోసారి ఆయన చెప్పడం జరుగుతుంది మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే తప్పకుండా టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి